ఢిల్లీలో రైతుల బాధలు పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం నేడు హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపు కోసం ఏ విధంగా ప్రయత్నం చేసి గెలుద్దాం అనుకుంటుందో అర్థం కావడం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో తెరాస పార్టీని కలిసి కులమత విభేదాలు పెట్టి ప్రజలను రెచ్చగొడుతూ పాలన కొనసాగిస్తున్నాయన్నారు. మందు లేదు కానీ లక్షల రూపాయలు ఖర్చు అయిపోయింది ఒక్కొక్క ఇంటికి. వ్యాధి లేదు, మందు లేదు, హాస్పిటల్ చేరుతున్న లక్ష రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఎవరు ఉపయోగపడింది, ఎవరికి ఉపయోగపడింది? ఈ కోవిడ్లో అస్తవ్యస్తమైనటువంటి జీవితాన్ని నుంచి కోట్ల రూపాయలు సంపాదించింది ఎవరు? హెట్రో ప్రాజెక్ట్ వాడు మొన్న దాదాపు ఒక 20-30 అపార్ట్మెంట్లు తీసుకొని డబ్బులు మొత్తం దమ్ చేశాడు అట్టపెట్టలో పెట్టి. అది 8,000 కోట్లు తెలియదు మనకి, దమ్ చేసి పారేసాడు, పొరపాటు దొరికిపోయాడు. ఆ డబ్బులంతా కూడా ఈ కోవిడ్లో సంపాదించిన డబ్బులే. ఆయన తయారు చేసే రెమిడిసివిర్ ఇంజెక్షన్ ఉంటే దాన్ని 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు అన్నారు, 5,000 రూపాయలు కమ్మాల్సింది. ఇది మొత్తం ఈ సంవత్సరంలో వచ్చినటువంటి కోవిడ్ లాక్డౌన్ పీరియడ్లోనే హెట్రో 20,000 కోట్ల రూపాయలు సంపాదించి అది ఆడబెట్టుకోవాలి తేత కాకుండా ఆ గోన్ సంచి పెట్టి గోడౌన్ పెట్టాడు. వీళ్ళకి తెలుదా? కేసీఆర్ తెలుసు, వీళ్ళకన్నా తెలిసేస్తారు. మళ్ళీ రేపు వాళ్ళకి పార్టీ ఫండ్ వస్తుంది. ఇప్పుడు సీజ్ చేశారు 1-2 వేల కోట్లతో, ఎడిగిపోతాయి మళ్ళీ వైట్ మనకి మారిపోతుంది. భారతదేశంలో బ్లాక్ మీద దాడి చేసేటువంటి మోడీ 16-17 లక్షల కోట్ల రూపాయలు బ్లాక్ మనీ వైట్ మనీ అయిపోయింది. ఇప్పుడు హెడ్ రోజు కూడా మళ్ళీ బ్లాక్ మనీ వైట్ మనీ అయిపోతుంది. ఏదో లెక్కలు చెప్తాడు, సర్దుకుంటారు, వాళ్ళ పర్సెంట్ ఆవిడకి ఇచ్చేస్తాడు అండ్ సర్దుకుంటాడు. అంటే కోవిడ్ పీరియడ్లో కూడా ప్రజానికాన్ని రక్త మాంసాలు చూసినటువంటి పద్ధతుల్లో హెట్రో ఒక్కళ్ళని ఖండించారండి. ఇంత ఘోరంగా ఎన్నికల వేడి ఉంది, ఆ వేడిలో అంతా ఎవరు కలుస్తారు, ఎవరు ఓడిపోతారు అని ఆయన అని అంటే మోడీదే తీసుకోవడానికి వీల్లేదంటే మోడీ అమెరికన్ గవర్నమెంట్ నో అని చెప్పింది ఆయన. అంటే అమెరికన్ పాలసీకి తొత్తులు పలికేటువంటి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఉపయోగ మన దేశానికి ఉపయోగపడితే చేయలేకపోతున్నారు. కాబట్టి వరి వద్దనడం అంటే అది రైతులు ఉరియడం తప్ప ఇంకోటి కార్యక్రమం. దాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి నియంతృత్వం, దేశం మొత్తం మీద నియంతృత్వం వస్తుంది. కానీ దేశం మొత్తం మీద నియంతృత్వం వచ్చేసి జాడలు ప్రయోగించినప్పుడు వీళ్ళంటే అట్టే ఉండాలనుకో, కలిసిపోతాడు, ఎట్లా పోతాడు? నాకే అభ్యంతరం. కేసీఆర్ మనకి బీజేపీతో అండగాగని, వైఎస్ జగన్మోహన్ బీజేపీ అండగాగని మంచిది. వాళ్ళు వీళ్ళు మొత్తం కలిసిపోతారు, మీరు నాశనమైపోతారు, అటు పోవద్దని చెప్తున్నాను. ఇప్పుడు దేశం మొత్తం మీద కూర్చొని ప్రమాదాన్ని ఎదుర్కొన్న తర్వాత ఇట్లా ఎదుర్కొంటుంది కష్టం కాదు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ టు సేవ్ ది కంట్రీ, టు సేవ్ డెమోక్రసీ, టు సేవ్ పార్లమెంట్, టు సేవ్ సెక్యులరిజం. దాని నుంచి చెప్తున్నాను. దాని గురించి నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్పండి, చెప్పు. ఎట్లా ఎట్లా ఇంకా నువ్వు బీజేపీకి ఎందుకు అండగా అవుతున్నావు? నువ్వు బీజేపీతో ఫైట్ చేయడం సిద్ధంగా లేదు. ఇప్పుడు నీతో ఎవరు వస్తారు? లైక్ మైండెడ్ పీపుల్ మీన్స్ మీ ఉద్దేశం బీజేపీతో కలుపుకొని నేను బీజేపీతో ఫైట్ వస్తావని తెలిస్తే అప్పుడు ఆ ప్రజాస్వామ్యానికి ఎవరైతే కూని చేస్తారో దాని మీద ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది క్లారిఫై చేయాల్సింది టీడీపీ నేత చంద్రబాబు నాయుడు. ఆయన ఇంకా బెండబెట్టి బయట నెడుతున్న చురుబట్టి ఆడతా ఉంటాట బీజేపీలో. అక్కడికి వెళ్ళాడు, ఒకరిని పేడేసుకొని వచ్చాడు. అంటే రాజకీయ పరమైన దౌర్భాగ్యం చంద్రబాబు నాయుడుకి ఆడతా ఉంది. రాజకీయ పరమైన స్పష్టత లేకుండా పోతుంది. ఊకే స్టార్ట్లో ఉన్నాడు. ఇక్కడ ఇట్లా పరిపాలన చేస్తుంటే ఇంకా మన పక్క రాష్ట్రం ఇంకొంచెం దాడితే ఆంధ్ర వస్తుంది కదా. ఏమైపోయింది అమరావతి అంటే స్టేట్ క్యాపిటల్? ఇప్పుడు దాకా ప్రపంచంలో దేశంలో క్యాపిటల్ లేని స్టేట్ ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్.
ఇప్పుడు కేటాన్ చెప్పుకోలేడు ఎవడు అబ్బునన్న చెప్పుకోలేం కానీ అమ్మని చెప్పుకుంటాం కదండి అమ్మ సత్యం అమ్మనే చెప్పుకోలేకపోతాడు కదా ఏపీ ముఖ్యమంత్రి రాష్ట్ర రాజధాని చెప్పలేకపోతాడు ఇప్పుడు దాకా ఆ రాజధాని కోసం వాళ్ళు పాదయాత్ర చేయాలని ప్రయత్నిస్తే దాన్ని బ్యాన్ చేయాలా ఎందుకు బ్యాన్ చేయాలి ఏమి మాట్లాడే రాక్షసులరా దొంగలా డకాయిట్లా తాగుబోతులా ఎర్రసం స్మగ్లర్సా వాళ్ళైతే వాళ్ళు వదిలేవాళ్ళే శివుడు కోర్టు పర్మిషన్ చేయాల్సి వచ్చింది అంటే కోర్టు దాకా ఎందుకు పోవాలండి ప్రతిదీ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని పరిపాలన దాకా సంపాదిస్తారు ప్రస్తుతం చూడడానికి అంటే మీరు చేసే తప్పులు ఉంది అన్నవల్ల కోర్టు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తాం ఇప్పుడు పర్మిషన్ కోర్టు ఇస్తే తప్ప వాళ్ళకి రాలే ఏమంటాడు గవర్నమెంట్ ఏమంటుందంటే అవమానం ఇది నిజంగా వాళ్ళు ప్రదర్శనగా పోతుంటే పాదయాత్ర చేస్తుంటే బోన రాళ్ళతో కొట్టారేమో కాబట్టి మేము లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేము కాబట్టి పర్మిషన్ లేదు అని చెప్పేసి అని ఇచ్చారు ఎంత పనికి మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ అది అంటే ఒక లాండ్ ఆర్డర్ మేము మెయింటైన్ చేయలేమని చెప్పడం ద్వారానే ఈ అసమర్థత బయటపడిపోయింది ఇది ఇన్ఎఫిషియెంట్ గవర్నమెంట్ ఇది పనికొచ్చే గవర్నమెంట్ కాదు ఇది ఈ రౌడీ గవర్నమెంట్ ప్రజాంత గవర్నమెంట్ అర్థమైపోయింది అంటే వాళ్ళకు వాళ్ళు మేము చెప్పడం కాదు అది నేను చెప్పుకుంటే నారాయణ తిట్టని చెప్పుకోవచ్చు నేను చెప్పలే మీ ప్రభుత్వం చెప్పింది మేము మెయింటైన్ చేయలేమని అంటే మీరు అసమర్థ ప్రభుత్వం ఇంకెందుకే మీరు ఉండేది వాళ్ళ స్లోగన్స్ ఏంటి జనం ఎవరు ఆడవాళ్ళు ఎక్కువ మంది రైతులు వెళ్ళేది రెఫరాప్స్ కాదు రౌడీ షీటర్స్ కాదు రౌడీ షీటర్స్ రెఫరాప్స్ అని ఊరేగింపులు చేస్తే అది వేరు ఆ రౌడీలు రెఫరాప్స్ ఎక్కడ ఉన్నారు బయట ఒకప్పుడు ఉన్నారు ఫ్యాక్సిస్ట్లు రౌడీలు తాగుబోతులు అందరూ బయట ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరు ఉన్నారు అంత గవర్నమెంట్లో ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఎవరు లేరు ఇప్పుడు అంత ఆడికి వెళ్ళిపోయారు సరే సరే కాబట్టి ఇక్కడ ఎవరు లేరు ఎందుకంటే లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సిన ప్రశ్న జనం నుంచి రాదు వస్తే మీ గవర్నమెంట్ నుంచి రావాలి ఇది ఆంధ్ర రాష్ట్రంలో అదే విధంగా అప్పగారు సమంపం జరుగుతుంది ఇక్కడ ఇది జరుగుతుంది ఈ స్థలంలో మన చంద్రబాబు నాయుడు గారు నిన్న కుప్పం పోయాడు ఆయన మీద అటాక్ చేశారు అనేది కనబడుతుంది